श्रीमाते नमः श्री गुरुभ्यो नमः మా ఛానల్ కు స్వాగతం. ఈ 2022వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడబోతున్నది. ఇక ఈ మూడు రాశుల వారికి ఎంతో అదృష్టం అనేది నవంబర్ 16వ తేదీన వీరికి అద్భుతంగా కలగబోతోంది. ఇక ఎప్పటి నుంచో మీకు రాణి అదృష్టం ఇప్పుడు ఈ మూడు రాశుల వారికి రాబోతుంది. అయితే అసలు అష్టలక్ష్మి రాజయోగం కారణంగా విశేషమైన అదృష్టాన్ని పొందబోతున్న ఆ మూడు రాశుల జాతకులు ఎవరు, అసలు వారికి నవంబర్ 16వ తేదీ నుండి ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాల్లో ఈ మూడు రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి అర్థమవుతుంది, అలాగే మీ ఒక్కలేక మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం నవంబర్ 11వ తేదీన శుక్రుడు వృషక రాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. అలాగే నవంబర్ 13వ తేదీన బుధుడు వృషక రాశిలోకి ప్రవేశించాడు. ఇక నవంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు వృశ్చిక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ మూడు ముఖ్యమైన గ్రహాల కారణంగా 2022 సంవత్సరం నవంబర్ 16వ తేదీన అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఇక దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరికి పట్టేటటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. ఇక వీరు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. వీరు అపర కుబేరులుగా ఎదగబోతున్నారు. ఇక అష్టలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టాన్ని పొందబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి. ఇక మకర రాశి జాతకులకు నవంబర్ 16వ తేదీ నుంచి కూడా అదృష్టం అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మీరు చేపట్టేటటువంటి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క జీవిత భాగస్వామ్యంతో అన్యోన్యంగా ఉంటారు. ఇక మీ ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించడం లేదు. నిజానికి చెప్పాలి అని అంటే అష్టలక్ష్మి రాజయోగం అనేది ఏ రాశుల వారికి ఉంటుందో వారు చాలా అంటే చాలా అదృష్టాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మకర రాశి వారు కూడా ఆ అష్టలక్ష్మి రాజయోగం ఉండడం వలన మీరు గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు ఎంతో యోగవంతమైన అదృష్టవంతమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని ఈ నవంబర్ 16వ తేదీ నుంచి మీరు పొందబోతున్నారు. గతంలో మీకున్న అన్ని ఆటంకాలు, అన్ని సమస్యలు, అలాగే అన్ని కష్టాలు, మిశ్రమ ఫలితాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలా అయితే మీ జీవితం ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగానే మీ యొక్క జీవితం మార్చుకోబోతున్నారు. మీరు చేసేటటువంటి అన్ని పనుల్లో మీకు విజయాలు అనేవి బాగా కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా మీ యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది. ఇక నవంబర్ 16వ తేదీ నుంచి కూడా అష్టలక్ష్మి రాజయోగాన్ని పొందబోతున్న తర్వాతి రాశి మీనరాశి. మీనరాశి జాతకులకు ఈ సమయంలో ధైర్యం అనేది బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏ పనులు అయితే చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఎంతో ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా పెరిగేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గతంలో ఏవైతే పనులు మీరు పూర్తి చేయాలనుకున్నారో ఆ పనులు ఏదో ఆటంకాల వలన మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో ఏ ఆటంకాలు లేకుండా మీరు చేస్తున్న అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది. ఎందుకంటే గతంలో ఉండేటటువంటి అన్ని గొడవలు, విభేదాలు కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. కాబట్టి మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఇక మీకు ఉండేటటువంటి టెన్షన్స్, ఒత్తిళ్లు పూర్తిగా దూరమైపోతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఇక ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, విద్యార్థులకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతుంది. అలాగే ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగడం లేదని
బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో సంతాన విషయంలో ఒక శుభవార్త వింటారు. అలాగే ఎవరికైతే వివాహాలు జరగడం లేదని బాధలు పడుతున్నారో వారికి ఈ సమయంలో మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ అదృశ్యాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీకు అన్ని విధాలుగా అదృశ్యం అనేది కలిసి రాబోతూ ఉంది. ఇక అష్టలక్ష్మి రాజయోగం కారణంగా అదృశ్యాన్ని పొందబోతున్న తర్వాతి రాశి కుంభరాశి. ఇక కుంభరాశి జాతకులకు ఈ అష్టలక్ష్మి రాజయోగం కారణంగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు లేని వారికి వారు కోరుకునే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి వ్యాపారాల విషయంలో గతంలో కంటే ఈ సమయంలో మీ వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి. అలాగే మీ వ్యాపారం మరింతగా విస్తరించుకుంటారు. ఆర్థికంగా లాభాలు చాలా అంటే చాలా బాగా పొందగలుగుతారు. మీరు చేసే అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి. మీ కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ అలాగే మీ స్నేహితులతో కానీ మీకు ఏమైనా విభేదాలు ఉంటే కనుక అవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది మీకు కలిసి రాబోతూ ఉంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే వారి చదువుల పట్ల అధిక శ్రద్ధ చూపుతారు. పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారికి కలిసి వచ్చే కాలంగా ఉండబోతుంది. అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు వారు చేసే ప్రతి పనులు ఏటకం లేకుండా పూర్తి అవుతాయి. ఇక వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టుకండి. రానున్న రోజుల్లో అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా చేయాలి అని అనుకున్నా ఈరోజు నుంచి మొదలుపెట్టడం మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ నవంబర్ 16వ తేదీన అద్భుతంగా గోచారంలో అతి ముఖ్యమైన గ్రహాలు ఒకే రాశిలో సంచరించడం కారణంగా అద్భుతంగా అష్టలక్ష్మి రాజయోగం అనేది ఏర్పడబోతుంది. దీని కారణంగా ఈ మూడు రాసుల జాతకులు ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు చేసే అన్ని పనుల్లో మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని వీరు పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక ఫ్రెండ్స్, ఇందులో కనుక మీరు రాసి ఉంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.